ఏంటి నిన్ను చూసి నువ్వే భయపడుతున్నావా? ఏం చేస్తావు? నీ ఫేస్ అలాంటిది, భయపడక చస్తావా? అందుకేగా నాకిప్పటిదాకా పెళ్ళే కాలేదు. అయ్యుంటే ఈ పాటికి ప్రొడక్షన్, ఆపరేషన్ రెండు అయిపోయింది. ట్రై చేస్తున్నాం సార్. ఇప్పటికే పెళ్లి చూపులు హాఫ్ సెంచరీ పూర్తయినాయి. సెంచరీ అయ్యేలాగా ఈ గంతకు తగ్గ బంత దొరకపోతుందా? డబుల్ సెంచరీ కొట్టినా నీకు మ్యారేజ్ అవ్వడం నాకు డౌటే. ముష్టి వాళ్ళకి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులకు కూడా పెళ్ళయి పిల్లలున్నారు, నీకేరా లేంది. అయితే నన్నేం చేయమంటావు? బిర్యానీలో బేగాన్ స్ప్రే కలుపుకుని తిని చావు. చాలే, నోరు మూసుకో. అసలే చండాలమైన ఫేస్ వేసుకుని పెళ్ళ ఒక నేను నడుస్తుంటే పైగా నీ ఎగతాడు ఒకట పాదలకి. నా మొహం అంత అసహ్యంగా ఉందా? వాడు పెళ్ళాంతో హనీమూన్లో ఉండగా మిమ్మల్ని, పెళ్ళాంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు. అది నా కర్మ. వస్తున్నా. మన ఫేసే ఎవరో చూడలేక చస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా? చీ. లోపల డ్రాయర్ ఉంది కాబట్టి సరిపోయింది. అమ్మో, ముచ్చాలు. ఏంటి బాబు? నేను రికార్డింగ్ థియేటర్కి వెళ్ళొస్తాను. అలాగే బాబు. ముచ్చాలు మళ్ళా. ఏంటి బాబు? ఇందాక నువ్వు చూసింది ఎవరికి చెప్పకు. అందరికీ చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణంలో సుందరకాండ కట్టవా బాబు? వెళ్ళా బాబు. ఈ అపార్ట్మెంట్ లో పని మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు. ఈవిడికి నాతో పని ఏంటబ్బా? మీకు అభ్యంతరం లేకపోతే ఒక ఫోటో తీసుకోవచ్చా? నన్నా? ఆహా, టైం మారింది. మన ఫేస్ కి ఏకంగా ఫోటోలే తీసుకుంటున్నారు. ఈ ఛాన్స్ వదలకూడదు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, సాధారణంగా మీరు అసలు నాతో మాట్లాడరు కదా. ఇవాళ ఏకంగా నా ఫోటోయే తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా? మా బాబు అన్నం తిన్నని గోలు చేస్తున్నాడు, నీ ఫోటో చూపించి బెదిరిద్దామని. ఇందులో జోక్ బాం. ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నావా, దుమ్ము దులుపుతున్నావా? సారీ సార్, కొంచెం స్లోగా. ఓకే ప్లీజ్ ప్లీజ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా, అందరూ వచ్చేసారా? అందరూ వచ్చేసారు సార్, ఒక్క ప్రసాద్ గారు రాలేదండి. అదేంటి, వాడు నిన్న వస్తానని చెప్పాడు కదా. వాడికి పెళ్లి సెటిల్ అయింది సార్, రావడానికి ఇంకా రెండు రోజులు పడుతుందని ఫోన్ చేశాడు. వీణ వాయించే వాడికి, డప్పు కొట్టే వాడికి కూడా పెళ్లిళ్ళు అవుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ నాకు మాత్రం అదృష్టం. నీకు శుభవార్త చెప్పబోతున్నా. శుభవార్త? అవును. ఏంటది? నీకు పెళ్లి సంబంధం చూశాను. మళ్ళీ పెళ్ళా? తల్లో నీకు నమస్కారం. నాకు ఈ పెళ్లి వద్దు. ఏ, ఎందుకని? ఫ్లాష్ బ్యాక్ గురించి తలుచుకుంటే ఫ్యూచర్ గురించి విరక్తి చెందడం సహజమే కదా. అంత అవసరమా? నువ్వు చెప్పరా, ఎందుకు పెళ్ళొద్దంటున్నావు? ఎందుకంటే నా ముఖం ఎవరికి నచ్చట్లేదు, నాకు అసలు పెళ్ళే కలిసి రావట్లేదు. నేను పెళ్లి కూతురుతో మాట్లాడినా పెళ్లి కూతురు నాతో మాట్లాడినా సరే కొంప మునిగిపోతుంది. దానివల్ల మీకు కష్టాలు అవమానాలు, అందుకే నాకు పెళ్ళే వద్దు. అది కాదురా, అలా వినాయకుడిలా కూర్చోకపోతే వెళ్ళి చెప్పొచ్చుగా. ఆ ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్నాను. తప్పుగా మగాడికి పెళ్లి చాలా అవసరం రా. మొగుడు సంపాదించే డబ్బుతో షోకులు చేసుకుంటూ మొగుడిని అస్తమానం తిట్టడానికి ఓ పెళ్ళా ఉండటం అవసరం. పెళ్ళి అనేది జీవితానికి లైసెన్స్ కాదు, అది ఒక న్యూసెన్స్ అని తెలుసుకోవడానికైనా పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న మగాడి కంటే మట్ట చేసి చేతికెళ్ళిన ఖైదీ లైఫ్ బెటర్ అని తెలుసుకోవడానికైనా పెళ్లి చేసుకోవాలి. అంతేకాదు, ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి, తర్వాత సీక్రెట్ గా చెప్తాను. ఇంటికి రండి, మీకు ఓపెన్ గా చెప్తా. ఓకే. ఏంటోకే? ఆయన మాటలకేం గాని, ఇక మీదట పెళ్లి చూపులు, ఒకరికొకరు నచ్చడాలు ఇవన్నీ ఏమీ లేవురా. అవునరా, అంతా వాళ్ళతో మాట్లాడేసే వచ్చాను. నీకు మేమెలాగో, అలాగే అమ్మాయికి అక్కాభావాలు తప్ప ఎవరూ లేరు. అవును. నువ్వు చేయాల్సిందల్లా డైరెక్ట్ గా పెళ్లి పెట్ల మీద కూర్చుని అమ్మాయి మెళ్ళ తాళి కట్టేయడమే. అంతే. నిజమేనా అక్క? నిజమేరా? మళ్ళీ ఏంటి? మర్చిపోయానండి, చూపించు. ఇదిగోరా ఫోటో, చూసుకో. ఏంటి సార్ ఇది ఆలోచిస్తున్నారు? ఆలోచించడం లేదు, ఫీల్ అవుతున్నాను. దేని గురించో?
ఎంతమందిని ఎన్ని పెళ్లి చూపులు చూశాను, ఒక్క అమ్మాయి కూడా నేను నచ్చడం లేదు. పెళ్ళవ్వకుండానే ముసలాడిని అయిపోతానని బాధగా ఉందిరా. మీకు పెళ్ళవాలంటే అర్జెంటుగా ఏదో ఒక అమ్మాయిని రేప్ చేయండి. ఓ ఇంతేనా? రేప్ జరిగిన తర్వాత పెళ్లి అవుతుంది కదా. అదేలాగా రేప్ చేసిన తర్వాత అమ్మాయి చూస్తూ ఊరుకుంటే తేటి నాలుగు రోడ్ల కూడలో కూర్చొని నాచిలో పోయింది నాచిలో పోయిందని బోరు 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 నడుస్తుంది. అది చూసిన మహిళా సంఘాలు, మగ సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, పోలీసులు, లాయర్లు మీ కాళ్ళు చేతులు విరిచేయడం సరే మీకు పెళ్లి చేస్తారు. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది, కానీ రేప్ చేయడం తప్పు కదా. రేప్ చేసి పారిపోతే తప్పు, కానీ రేప్ చేసి పెళ్లి చేసుకుంటే తప్పు లేదు. అయితే నేను రేప్ చేయడానికి రెడీ. వెరీ గుడ్. కానీ రేప్ ఎవరు చేయించుకుంటారు? ఇదేమన్నా శ్రీమంతమా కోరి చేయించుకోవడానికి? రేప్ ఎవరు చేయించుకోరు, మనమే సెలెక్ట్ చేసి చేయాలి. అయితే నేను రేప్ చేయడానికి ఎవరన్నా మంచి అమ్మాయి ఉంటే చెప్పవా? ఇది కూడా నేనే చెప్పాలా? ఇదిగో ఈ అడ్రస్ లో ఒక్కతే అమ్మాయి ఉంటుంది, ధైర్యంగా వెళ్ళు. ఎవరు నువ్వు? తలపెందుకు వేస్తున్నావు? ఎవరైనా చూస్తే బాగుండదని. ఏం చూస్తే? ఇంకేముంది రేప్, ఇప్పుడు రేప్ చేయబోతున్నా. రేప్ రేప్ యావా అమ్మా, ఇలాతో చేస్తామేంటి? రేప్ చేసుకోరా? ఏయ్ మరి అక్కడ రేప్ చేసుకో. అమ్మో రేప్ చేసుకోరే. అమ్మో అలా చేయకూడదు. రేప్ ఏం కావాలి నీకు? నిన్ను రేప్ చేయమంటేను. రేపా? లే, నీ మొహానికి ఏం కనపడుతుందని నువ్వు నన్ను రేప్ చేస్తావు? 2,000 రూపాయలు నా మొహాన పడేస్తే నేనే నిన్ను రేప్ చేసేదాన్ని. రేప్ చేస్తే పెళ్ళవుతుందని మా అసిస్టెంట్ గారు చెప్తేను. పెళ్ళా? ఏ భాషలోనైనా నాకు నచ్చని ఒకే ఒక పదం పెళ్ళి. అంటే ఇప్పుడు మీరు నన్ను పెళ్లి చేసుకోరా? అదిగో మళ్ళీ పెళ్ళి. వద్దులేండి, సారీ. ఆగో, తీ 5,000. నేనేమీ చేయలేదు కదండి. ఏమీ చెయ్యలేదు కాబట్టి 5,000, చేసుంటే 2,000. ఏమీ చేయకుండానే 5,000? నేను ఇవ్వకపోతే వద్దులైపోద్ది. వద్దులేండి, తీ. వేధవ్రతుకు రేప్ కూడా అట్టర్ ఫ్లాప్. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఏం చదివేవరా నువ్వు? డిగ్రీ సార్. డిగ్రీ చదివితే బుద్ధి ఉండాలి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి. ఏం తప్పు చేశాను సార్? ఏం తప్పు చేసావా? అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ వెస్ట్, వైజాగ్, శ్రీకాకుళం, ఈ జిల్లాల వాళ్ళందరూ మంచినీళ్లు లేక కరువుతో అల్లాడిపోతుంటే, ఇంకుడు గుంతల్లో నీళ్లు నిల్వ చేసుకోమని మాజీ సీఎం, ప్రజెంట్ సీఎం కూడా చెవిలో ఇల్లు కట్టుకుని చెప్తుంటే, మందులోకి వాటర్ పోసి వేస్ట్ చేస్తావా? నో వాటర్ ఫుట్ లిక్కర్ స్టెప్. Yes, there are 2 types of devils. One is male, another is female. హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం లాగా ఉంటున్నావేరా పై. The devils are 2 types. One is male, another is female. Stop it! మళ్ళీ ఎందుకు స్టాప్ ఇట్? వాట్ ఈస్ దిస్? వాటర్. డోంట్ వేస్ట్ వాటర్, పుట్ మెడిసిన్. Yes, మీకు ఈ మందు ఎలా అలవాటైంది? టచ్ంగ్ ఇవ్వడం కోసం ముందు సత్తుపైన చల్లుకునేవాడిని. ఆ టచ్ంగ్తో వచ్చే షాక్స్ తట్టుకోవడం కోసం స్టమక్తో కోసుకుంటున్నాను. టచ్ంగ్లు ఏంటి? నావి ఓన్లీ టచ్ంగ్స్ ఏనమ్మా, నువ్వు ఏకంగా మ్యాచ్లే ఆడుతున్నావు కదా. అంత బిల్డప్ వద్దమ్మా, నువ్వేంటి అలా ఉంచున్నావు? నేను తాగుతూ ఉంటాను, ఆయన చూస్తూ ఉంటాను, నువ్వు పోస్తూ ఉండు. నేను చెప్తూ ఉంటాను, ఆయన వింటూ ఉంటాను, నువ్వు అందిస్తూ ఉండు. ఆఖరిలో నువ్వు నాకు బిల్లు ఇస్తావా? బిల్లు ఆయనకి ఇస్తాను, ఆయన నీకు డబ్బులు ఇస్తాడు, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పు. ఇలా ఎవరి పని ఆడు చేసుకుంటే నచ్చుతుందిరా నాకు. మీరెప్పుడైనా దెయ్యాలను చూసారా? చూశాను. ఎలా ఉంటాయి? నా పెళ్ళలా ఉంటాయి. మీరెప్పుడైనా దెయ్యాలతో మాట్లాడారా? మాట్లాడవండి చీప్ గా. చాలా క్లోజ్ గా ఫ్రెండ్షిప్ కూడా చేశాను. ఫ్రెండ్షిప్ కూడా చేశారా? అవి ఎలా బిహేవ్ చేస్తాయి? నెగిటివ్ గా చెప్తే నెక్స్ట్ టైం మందు ఇప్పించడేమో. చాలా క్లోజ్ గా ఉంటాయి, సెక్సీగా చూస్తాయి, నైస్ గా నవ్వుతాయి, స్వీట్ గా మాట్లాడతాయి. ఆ తర్వాత మందు తాగాలి. మీరా దెయ్యాలా? నేనే. తాగండి. ఓకే. అవి మనల్ని లైక్ చేయాలంటే, అవి అడిగినవన్నీ కొనిస్తే,
పెళ్ళాం కంటే పిశాచే బెటర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తాయి. అయితే ఈ మోహిని పిశాచాలు శ్మశానాల్లోనేగా ఉంటాయి. శ్మశానాలన్నీ ఫ్లాట్స్ గా మారిపోవడం వల్ల హైవేస్ మీదకి షిఫ్ట్ అయిపోయింది. హైవేస్ మీద వెళ్ళే లారీ డ్రైవర్లకి మిడ్ ఐ హెల్ప్ చేస్తుంటాయి. నేను వెళితే నాకు కూడా సహాయం చేస్తాయా? చేస్తాయి. ఎలా? నాకు మంది పిస్తే. ఏయ్ ఇంకో ఫుల్. తెల్లచీర హైవే పక్కన మోహిని. మోహిని మోహిని. నా పేరు మోహిని కాదు, రాగిణి. కాదే, నీ పేరు మోహిని అయి ఉండాలి. నీ ఇష్టం, నువ్వు ఎలా పిలిచినా పర్లేదు. రా. సెక్సీగా చూస్తుంది, నైస్ గా నవ్వుతుంది, స్వీట్ గా మాట్లాడుతుంది. తప్పకుండా మోహినియే. ఆలోచిస్తున్నావేంటి? రా. నేను నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడొచ్చా? బోన్ చేస్తూ మాట్లాడచ్చు. ఇంత అర్ధరాత్రి పూట భోజనమా? భోజనం అంటే ఆ భోజనమే. ఈ టైంలో నాకు టిఫిన్లు భోజనాలు అలవాట్లేదు. నాతో కాసేపు మాట్లాడితే చాలు. ఒట్టి మాటలేనా? నీకిష్టమైతే నిన్ను లవ్ కూడా చేస్తాను. వీడెవడో తింగరలో ఉన్నాడే. చూడు, మాట్లాడటానికైతే 300, లవ్ చేయడానికి 500, ప్రాక్టికల్స్ అయితే 1,000 రూపాయలు. రెడీ అయినా? ప్రాక్టికల్స్ ఏంటి? ప్రాక్టికల్స్ అంటే అదే, ఇది మాత్రం కంపల్సరీ. ఏది? ఈ దెయ్యాలనేవి నిజంగానే ఉన్నాయంటారా? దీని పేరు రంగమ్మ. 20 ఏళ్ల క్రితం చచ్చిపోయిన పైడమ్మ దీన్ని దెయ్యమై పట్టు పీడిస్తోంది. చూడు, ఇప్పుడు దీంతో మాట్లాడిస్తా. నా భర్త పెట్టే బాధలు భరించలేక చచ్చిపోయాను. నా పిల్లల్ని చూడాలనిపించి దయ్యమై రంగమ్మని పట్టుకున్నాను. ఎప్పటికైనా నమ్ముతావా దెయ్యాలు ఉన్నాయని? నమ్మాను, నమ్మాను. మోహిని పిశాచాలు ఎలాంటివో కొంచెం చెప్తారా? పెళ్లి కాని ఆడపిల్లలు ఏ కోరిక తీరకుండా చచ్చిపోతే అవి మోహిని పిశాచాలుగా మారతాయి. అబ్బో, బ్రహ్మచారులు పట్టుకుని వాటి కోరికలు తీర్చుకుంటాయి. అవి మనల్ని ఏమి చేయవా? అవి అడిగిన కోరికలన్నీ తీర్చేస్తే పెళ్ళం కంటే పిశాచాలే బెటర్ అనిపిస్తాయి. వాటిని మనం చూడాలంటే ఎలా? అవి కంటి కనిపించవు. వాటితో మాట్లాడటం ఎలా? ఇలా దూపం వేస్తూ మంత్రాలు చదివితే అవి నీతో మాట్లాడతాయి. ఓహో, చాలా థ్యాంక్స్ అండి, వస్తాను. థ్యాంక్స్ కాదు, 2,000. ఓ సారీ, వస్తాను. 2,000 నా చీరలకే సరిపోవు. నీ మందుకి ఎక్కడి నుంచి తేవాలి? 4,000 అడగాల్సింది. నోటుకొచ్చినట్టు అలా అడిగితే కస్టమర్లు పారిపోతారు. అవో, ఎవరో వస్తున్నారు. కూర్చో. నీకు విషయం తెలుసా? కామిని మోహినీలు నాలాంటి బ్రహ్మచారుల్ని ఇష్టపడతాయట. తెచ్చాగా, పూజ చేస్తా, ఒక్క మోహిన్నైనా పట్టి నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ తేల్చేస్తా. ఏంటిది, కరెంటు పోయింది? Thank you.
మంత్రాలు చదివితే ఇంత తొందరగా వచ్చేయాలా? నాయనో, ఏంటిది రాత్రి వచ్చిన మోహిని ఇక్కడే సెటిల్ అయిపోయిందా? ఇప్పుడది నన్ను చూస్తే పేక పిసుకేస్తుందేమో, నేను దాన్ని చూస్తే గుండెకి చస్తానేమో. చూడకపోవడం బెటర్. అమ్మో, మోహిని మోహిని, నువ్వు ఇంట్లోనే ఉన్నావని నాకు తెలుసు, కానీ నాకేమీ భయం లేదు. అయినా దెయ్యాలను చూసి భయపడేంత పిరికివాణ్ణి కాదు నేను. ఇలా అన్నాను కదా అని పుసుక్కుని ఎదురుగా వచ్చుంటున్నా. అమ్మో, ఇదిగో నువ్వు నువ్వే, నేను నేనే. నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను. వచ్చావో అబ్బా, మరదే ఇలా చేస్తే నాకు అసలే భయం లేదు. అందుకని నేను ఇంటికి కూడా రాను, తెలుసా నీకు? నేను అర్జెంటుగా ఇప్పుడు రికార్డింగ్ థియేటర్కి వెళ్ళిపోతున్నాను, సాయంకాలం 5 మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాను. ఈలోగా నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో. అమ్మా అబ్బా, కంగారులో ఓహో ఇక్కడ లేదు. కార్లో కూడా లేదే సిడి. ఇదిగో ఎక్కడ ఉంది అమ్మే. దెయ్యం సినిమా ఫ్యాన్ తిరుగుతుంది. మోహిని సెటిల్ అయిపోయింది. ఏంటి సార్ ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? ఎక్కడికి? ఇంటికి. మీ ఇంట్లో ఎవరు ఉంటారు సార్? మీరు తప్ప. ఉంది. ఉందా? ఉన్నాడు అంటే పుల్లింగం, ఉంది అంటే స్త్రీలింగం. ఎవరు సార్? మీ సిస్టరా? ఓహో, గర్ల్ ఫ్రెండా? కాదు. వేడి మొహానికి అంత సీన్ లేదులే. మరెవరు సార్? గెస్టా? కాదు, గోస్ట్. ఇళ్ళో కూడా అసలే భయపడుతుంటే. చీచీ, చేపల బజార్లా ఉంది. ఈ రాత్రికి నేను తినటానికి ఏమన్నా ఉంచిందా? అది లేదా? అమ్మో అమ్మో అమ్మో, కోడిగుడ్లు ఖాళీ, ఐస్ క్రీము ఖాళీ, పాలు ఖాళీ. ఓరి నాయనో, ఒక్క పూటకే ఈ లెవెల్లో తింది అనంటే వదిలితే సోఫాలు కుర్చీలు కూడా తినిస్తుంది అనమాట. పెద్ద పొట్టే, అందుకే దెయ్యాన్ని లవ్ చేయకూడదు. వచ్చేసింది, బెడ్ దాకా వచ్చేసింది, కానీ కనపడదు. భూతాల రాజు చెప్పినట్టుగా సాంబ్రాణి ధూపం వేస్తే దెబ్బకి మన దారికి వచ్చేస్తుంది, నాకు కనిపిస్తుంది, నేను లవ్ చేసుకోవచ్చు. చూడకీలా.
పుష్యకేలా సపాకేం కఠోలాల లపాకేం ఉష్కటా గుష్ అల్పకార పుష్ ఓం క్లీం పట్ దగ్గు వినిపించింది అంటే మన లైన్లోకి వచ్చేసింది అన్నమాట. అవును, దెయ్యాలు దగ్గుతాయా? చీప్ సామ్రాన్ని వేస్తే దగ్గు రాక నవ్వొస్తుందా? ఏంటి అది? ఇబ్బంది పడుతుందన్నమాట, ఇంకొంచెం వేస్తే దెబ్బకు బయటకు వస్తుంది. అవును, నిన్నటి నుంచి నువ్వు నా ఇంట్లోనే ఉన్నావు కదా. మీ దెయ్యాలకంటూ శ్మశానాల్లోనూ మర్రి చెట్లు మీదో మీ ఇళ్ళు మీకుంటాయి కదా, మరి నువ్వు అక్కడికి వెళ్ళవా? ఆహా, అక్కడ సీనియర్ దయ్యాలు నన్ను ర్యాగింగ్ చేస్తున్నాయి. ఓహో, ఆ ర్యాగింగా? మీ దెయ్యాలకు కూడా ర్యాగింగ్లు టీజింగ్లు ఉంటాయా? రేప్లు రౌడీజం కూడా ఉంటాయి. ఇలాంటివి మనుషుల్లో కన్నా మా దయ్యాల్లోనే ఎక్కువ. ఆహా, అందుకే నేను ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. నిజంగానా? ప్రామిస్. మీ దయ్యాలు మాట మీద నిలబడతాయన్న నమ్మకం నాకు లేదు. నువ్వే చూస్తావుగా, నీతో సరదాగా మాట్లాడుతూనే ఫ్రెండ్లీగా ఉంటాను. నాకు మూడు పూటలా ఇంత పిండం పడేస్తే చాలు. పిండమా? పిండం అంటే ఏంటో నాకు తెలీదు, అదేంటో చెప్పు, పడేస్తాను. కృష్ణాబ్రా నుంచి ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ. పిండం అంటే బిర్యానీ కాదే? ఇలాంటి తొక్కలో డౌట్స్ అడిగితేనే మా సీనియర్ దయాల్ని పిలుస్తాను, వాళ్ళు నీ అంతు చూస్తారు. పిలవనా? అమ్మో వద్దులే, ఇంకా అసలు నిన్ను చూడలేదు, నీతో ప్రేమలో పడలేదు, అప్పుడే మీ పెద్దవాళ్ళ. వద్దులే, ఇంకేం కావాలో చెప్పు. గ్రీన్ పార్క్ నుంచి ఒక డజన్ పరోటా, ఒక ప్లేట్ చేపల పులుసు, ఆంధ్ర స్పెషల్ తాజ్ బంజారాలో చికెన్ సూప్, వైస్రాయ్లో పావు భాజీ. ఈ పూటకి వీటితో అడ్జస్ట్ అయిపోతానులే, కానీ వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ పాన్ స్వీట్స్ తీసుకురావడం మర్చిపోకే. ఒక్కళ్ళు తినడానికి చాలా ఎక్కువ అనుకుంటాను, మనుషుల్లాగా తింటే ఇవి పిశాచాలు ఎందుకు అవుతాయి? ఏదో డౌట్లు. నేను మనం వాటికి నచ్చాలంటే అవి అడిగినవన్నీ తెచ్చిస్తే పెళ్ళాం కంటే పిశాచాలే బెటర్ అన్నట్లుగా మనల్ని చూసుకుంటాయి. మనకు కావాల్సింది అదే కదా.